రవికిరణ్ గారు తిరుపతిలో అమరావతి రైతుల సభ నిర్వహిస్తే ప్రాంతీయ అస్తిత్వాల మధ్య విద్వేషాలు రేగేటువంటి అవకాశం ఉందా లేదు? కేవలం ఇది ఒక కల్పితమైనటువంటి బాలకోటయ్య గారు చెప్పినట్టు అక్కడ ఒక పేడాస్ట్రిస్ట్ల ఉద్యమానికి ప్రాణం పోశారని చెప్పి అనుకోవాలి. కేశవ్ గారు, ముందుగా మీకు ఒకటి ప్యానలిస్ట్కి నిన్నటి విషయంలో శుభ సాయంత్రం అండి. న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పి కలియుగ దేవ వెంకటేశ్వర స్వామిని రాష్ట్ర రాజధాని అమరావతిలోనే ఉండాలి, మార్చకూడదు అని మొక్కు పెట్టుకొని బయలుదేరారు రైతులు. అయితే ఎన్ని ఇబ్బందులైనా సరే ముందుకు వెళ్ళారు. అలాగే కలియుగ దైవం కూడా వారి యొక్క సగం పని కూడా చేసి పెట్టారు. మూడు ఏదైతే మూడు రాజులు రద్దు, రెండు జీవోలు ఏదో ఉన్నాయో ఆ జీవోలు వెనక్కి తీసుకునే విధంగా కొంత సగం పని అయితే అయింది. ఇంకో సగం పని మిగిలింది ఏంటంటే ముఖ్యమంత్రి గారి మనసు మార్చడమే మిగతా సగం పని. అది కూడా దైవ చేస్తారని చెప్పి అనుకుందాం. అయితే ఈ యొక్క ప్రస్థానంలో నేను అనేది ఏంటంటే, రాజకీయాలు ఎలా ఉన్నా, రాజకీయ పార్టీలు స్టాండ్ ఎలా ఉన్నా, ఒక మంచి విషయం ఈ పాదయాత్రలో భాగంగా చూసింది ఏంటంటే ప్రభుత్వం పక్కన పెట్టండి, ప్రజలు ఎక్కడా విడిపోలేదు. ఎంత ప్రయత్నాలు చేసినా ప్రజలు విడిపోవటం లేదు, గొడవలు లేవు, ప్రజలకు అన్నీ తెలుసు, విఘ్నులు, వారు మనకన్నా మేధావులు. రాజకీయ పార్టీలు కొన్ని పార్టీలు విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇటీవల కాలంలో కొంచెం ఎక్కువ అయిపోయింది. అయినా సరే ఎక్కడ ప్రజలు తెలుసు ఇది రాజకీయ క్రీడ మాత్రమే, దీనిలో ఏ యొక్క ప్రాంతాన్ని నెగ్లెక్ట్ చేసే విధంగా అయితే ఏ యొక్క ప్రాంతం నెగ్లెక్ట్ అయిపోతుందని చెప్పి ఏదైతే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు మాత్రం ఎక్కడ ట్రాప్ లో పట్టలేదు. అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, కాటపరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంత చక్కగా వెళ్ళి ఆ యొక్క పాదయాత్ర చేస్తున్న రైతులతో మాట్లాడి యోగక్షేమాలు కనుక్కొని వసతులు కూడా కల్పించేశారు. నేనేంటంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఓకే మా పార్టీ విధానం మాకుంది, బట్ స్టిల్ మా ప్రాంతానికి మీరు గెస్ట్ గా వచ్చారు కాబట్టి తప్పనిసరిగా మీ యోగక్షేమాలు మా బాధ్యత అని చెప్పేసి ముందుకు, అది యొక్క ప్రజల యొక్క గొప్పతనం. ఇప్పుడు మీరు అడిగారు ప్రశ్నకి, ఆ ప్రశ్నకి సమాధానం ఇదే, ప్రజల యొక్క గొప్పతనం అన్న అన్ని ఆలోచనల్ని స్వాగతిస్తున్నారు, ఏమి చేసినా స్వాగతిస్తున్నారు, శాంతియుతంగా మాత్రం చేయమంటున్నారు, ఎక్కడ శాంతిని భగ్నం కలిగించే విధంగా చేయదంటున్నారు, ముందుకెళ్ళమంటున్నారు. అలాగే రేపు సభ నిర్వహించుకున్నా సరే ప్రజల్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పాదయాత్రకి మొదటి నుంచి వద్దన్నారు, ఆదిలోనే హంసపాద అన్నట్టు మేము ఇవ్వన్నారు పర్మిషన్, కోర్టు పర్మిషన్ ఇచ్చింది, బయలుదేరారు. ఈ రోజు మళ్ళీ ఏమన్నారు, ఈ రోజు మళ్ళీ హైకోర్టులో వేశారు, అమరావతి జేఏసీ నాయకులు చెప్తున్నారు వేశారు, అడ్మిట్ అయిందట, రేపు హీరింగ్ కూడా అవుతుందన్నారు, కోర్టు పర్మిషన్ ఇస్తున్నారని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎందుకంటే కరోనా సమయంలో పీక్ కరోనా సమయం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకించింది ఇది నాకు అర్థం కాదు. పీక్ కరోనా సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన అధికార కార్యక్రమాలు వేలాది మందితో చేసుకున్నారు కదా, సభలు సమావేశాలు, అలాంటప్పుడు ఈ యొక్క సభకు కూడా కొన్ని ఆంక్షలు పెట్టి మీరు కూడా ఇచ్చి ఉండవలసింది. దానికి తప్పేంటి? ఆ రకంగా చేస్తుంటే ఇబ్బంది లేదు, మీటింగ్ పెట్టుకున్న వాళ్ళే వెళ్తారు, దాన్ని మాత్రం ప్రజల నుంచి ఎటువంటి శాంతిని భంగం కలిగించే కార్యక్రమాలు లేనప్పుడు ఈ రోజు రేపు అలిపిరిలో ముగుస్తున్నప్పుడు ఆ యొక్క మీటింగ్ పెట్టుకుని స్వామివారిని దర్శించుకొని మొక్కు కోరుకొని ఆ తర్వాత వచ్చి కింద మీటింగ్ పెట్టుకుంటానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం సహకరించి మీటింగ్ ఫినిష్ చేసి, లేదు ఇంతమందితో చేయండి అంతమందితో చేయండి అని చెప్పి ఫినిష్ చేసి ఉంటే అక్కడితో అయిపోయి ఉండేది. అలాగే కాకుండా మీరు మేము పర్మిషన్ ఇవ్వడం, మా మీటింగ్ మాత్రం మా యొక్క పార్టీ మీటింగ్ మాత్రమే పెట్టుకుంటాము, మేము మాత్రం గుమ్ము కొడతాము, వేరే వాళ్ళు గుమ్ము కొడకూడదు, ఇలాగా ఇప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం అనొచ్చేది ఒమైక్రాన్ ఉంది ఒమైక్రాన్ అని చెప్పారు. మీరు పీక్ కరోనా సమయంలోనే అనేక సభలు చేశారు, ఇది పెద్ద ఇప్పుడు పెద్ద సమస్య కాదు, రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఏదైనా సరే రేపు హైకోర్టులో ఈ యొక్క విచారణ జరగబోతుంది కాబట్టి హైకోర్టులో ఏమవుతో చూద్దాం. కేశవ్ గారు, రైట్, వెంకటరెడ్డి గారు మీరు ఏమంటారు పాదయాత్ర ముగింపుకి ఒక మహాసభతో ముక్తాయింపు ఇవ్వాలని?